హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో వేడిని తగ్గించే చల్లటి ఫలుద సింపుల్గా చేసుకునే ఈ ఫలిద మనకి సేమ్ బయట తిన్న టేస్ట్ లానే ఉంటుంది ఏ మాత్రం కూడా తీసిపోకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అలాగే వస్తుంది నిన్న మనం రూ చేసుకున్నా కదా దాంతో చేసుకునే ఐటమ్ అన్నమాట ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ కోసమని మనకు కావాల్సినవి రూ అబ్జా సిరప్ నానబెట్టిన సాబ్జా సీడ్స్ పావు లీటర్ పాలు కొంచెం సేమ్యాని ఉడికించి పక్కన పెట్టుకోవాలి వాటర్లో నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ నానబెట్టి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా వీటి మూడింటిని కూడా నానబెట్టి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి మూడు నుంచి నాలుగు వేసుకుంటే చల్లదనం అనేది సరిపోతుంది మీకు మరీ చల్లగా కావాలంటే మరి కాసిని కూడా యాడ్ చేసుకోండి ఐస్ క్యూబ్ పైన లేయర్స్ ఉడికించి తీసుకున్న సేమ్యాన్ వేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు అలా అని మరీ పలుకుగా కూడా ఉడికించుకోవద్దు కొంచెం సెమీగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా టూ స్పూన్స్ వేసుకొని మంచి లేయర్లా పెట్టుకున్న తర్వాత దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తాని కూడా వేసుకోవాలి ఈ కాజు బాదం పిస్తాని నీళ్ళల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానపెడితే వాటిపైన ఉండే పొట్టు పొడుతుంది అలాగే కట్ చేసుకుంటే కూడా ఈజీగా కట్ అవుతాయి ఇలా కాజు బాదం పిస్తాను పెట్టుకున్న తర్వాత దానిపైనుండి నుండి మనం నానబెట్టిన సాబ్జా సీడ్స్ సాబ్జా సీడ్స్ కూడా నీళ్ళల్లో ఓ టెన్ మినిట్స్ పాటు నానాయంటే ఇలా పర్ఫెక్ట్గా గుజ్జులాగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని కూడా ఈ పైనుండి నుండి వేసుకోవాలి ఇది కూడా ఒక లేయర్లా వేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న రువబ్జా సిరప్ని ఇలా చుట్టూరా కూడా గ్లాస్కి అంచుల వెంబడి మాత్రమే వేయాలి ఇది ఒక లేయర్లా వేసుకుందామంటే మాత్రం అస్సలు ఉండదు అందుకని ఇలా గ్లాస్కి చుట్టూరా అంచుల వెంబడి వేస్తేనే కింది వరకు కూడా వెళ్తుంది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా కింది వరకు వెళ్తుంది అలాగే పైనుండి కింది వరకు ఒకే టేస్ట్ ఉంటుంది ఇక్కడ మనం సపరేట్గా షుగర్ అనేది ఏం యాడ్ చేసుకోము కదా అందుకని కొంచెం రుహబ్జా సిరప్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ స్పూన్స్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిపై నుండి మరొక లేయర్స్ ఏమి అని అలాగే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న సాబ్జా సీడ్స్ కూడా వేసుకోవాలి కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకు ఎక్కువగా ఉంటేనే మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాబ్జా సీడ్స్ సమ్మర్ కదా ఒంటికి చాలా చల్వ చేస్తుంది కొంచెం ఎక్కువనే తీసుకోండి పిల్లలు కూడా చూయిగా నమ్ములుతూ చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు దీనిపై నుండి కొన్ని పాలను వేసుకోవాలి మనం ఇక్కడ పావు లీటర్ తీసుకున్నాం కానీ నేను ఇక్కడ ముగ్గురికి చేస్తున్నాను కదా పావు లీటర్ తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయాయి చివర్లో ఫలుదాకి ఫైనల్ టచ్ ఇచ్చేలాగా చల్లటి వెనిలా ఐస్ క్రీమ్స్ని వేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు యాక్చువల్గా అయితే మనం బయటకుంటే అయితే ఖచ్చితంగా ఐస్ క్రీమ్తోనే సర్వ్ చేస్తారు ఫలుదా అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది దీనిపై నుంచి కొన్ని టూటీ ఫ్రూటీస్ ఇవి ఉంటే వేసుకోండి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి పైనుంచి ఒకటి రెండు స్పూన్లు రోహబ్జా సిరప్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సింపుల్గా ఫల్దా రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో సింపుల్గా ఫలిదా ఇంట్లో ఎలా తయారు చేసుకున్నామో రోఫబ్జా సిరప్ ఒక్కటి మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలు ఎన్నో రకాల స్వీట్స్ ఐటమ్స్ని కూడా చేసుకోవచ్చు అలాగే మిల్క్ షేక్స్ అయినా షర్బత్లైనా ఎన్నంటే అన్ని రకాలు చేసుకోవచ్చు ఈ రువాబ్జా సిరప్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓసారి చెక్ చేసుకోండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫల్దాకి అసలైన టేస్ట్ ఐస్ క్రీమ్ తోటే జస్ట్ మనకి ఇంటి ముందు వస్తాయి కదా ఫైవ్ రూపీస్కి ఒకటని టెన్ రూపీస్కి ఒకటని అలాంటి ఒక ఐస్ క్రీమ్ తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంతే సింపుల్గా ఫల్దాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ సమ్మర్లో ఒక్కసారైనా దీని టేస్ట్ని ఖచ్చితంగా చేయండి చాలా నచ్చుతుంది పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ వేసాం కదా చాలా ఇష్టంగా కూడా తింటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఫలదాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఓసారి విజిట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ